హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం అంటే ఏప్రిల్ 21న శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఎండవేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే పలు రకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేయించేసి ఉంటారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వైభవంగా స్నపన తిరుమంజనం వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుంజాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర వ్యజన, దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. సంఖ్యాపాద నివేదనలో భాగంగా క్షీర, దధి, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. సప్తగిరులను తలపించిన వసంత మండపం టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వసంత మండపాన్ని శేషాచల అడవులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం 250 కేజీల వట్టివేరు, 600 కేజీల సాంప్రదాయ పుష్పాలు, 10,000 కట్ ఫ్లవర్స్తో సుందరంగా రూపొందించారు. పచ్చని చెట్లు, పుష్పాలతో పాటు పలు రకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. వీటిలో పులి, చిరుత, కోతులు, పురుగుపిల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్ బర్డ్, మైనా, చిలుకలు ఉన్నాయి. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 22న స్వర్ణ రథోత్సవం వసంతోత్సవాల్లో 2వ రోజైన ఏప్రిల్ 22న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీ భూసమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్ద జీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి ఈవో, శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చూశారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.